జిల్లాలో మంత్రులు గాని కలెక్టర్ గారు గాని అధికారులు గాని మున్సిపల్ మేయర్ గారు గాని కమిషనర్ గాని ఆల్ ప్రజాపతి అందరూ కూడా వారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం అందరం జిల్లాలో ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉన్నాం ఎంతటి పెద్ద విపత్తు అయినా ఎంత పెద్ద ప్రమాదమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రం మొత్తం సిద్ధంగా ఉండి రోడ్డు మీద ఉండడం జరిగింది మూడు రోజుల ముందే కూడా అంచనా వేసుకున్నాం ఏ వాగు ఏ రివర్ ఎంత ఎత్తున ఫ్లో అవుతుంది అని చెప్పి అంచనాలు వేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు కొన్ని చోట్లలో 25 మందిని చెలుపూర్లో వాన్ ఇమిడియట్ గా రిలీఫ్ క్యాంపు తీసుకెళ్లడం జరిగిన వల్ల ప్రాణ నష్టం కూడా తప్పింది ఎక్కడ ఆస్తి నష్టం కూడా జరగలేదు ముందే వాళ్ళందరికీ సమాచారం ఇవ్వడం వల్ల డిలాబరేట్ కండిషన్ ఉన్న కొంతమందిని షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ ఆస్తి నష్టంగానే ప్రాణ నష్టం జరగలేదు కొన్ని కొన్ని చోట్ల డిలాబరేట్ ఇండ్లు కూలిపోయినాయి అవిటిని అంచనా వేస్తున్నాం అని ప్రభుత్వానికి నివేదిస్తాం కొన్ని గొలుసు కట్టు చెరువుల వలన ఒక చెరువు నుంచి ఒక చెరువుకు నీళ్లు ప్రయాణించడం వల్ల సుమారు తెలంగాణ కరీంనగర్ జిల్లాలో 1367 ట్యాంక్స్ ఉన్నాయి చెరువులు ఆ 1367 చెరువు కూడా నిండు కుండలాగా మారి మొత్తం దున్నుకోవడం జరిగింది ఒక చెరువు నుంచి ఒక చెరువుకు గొలుచుకట్టు ద్వారా ఉండే మధ్యలో కొంత పంట నష్టం జరిగింది సుమారు 18000 ఎకరాల్లో ఇప్పటికీ పంట నష్టం జరిగిందని అంచనా పాదయుగ అంచనా వేసుకున్నాం కొన్నిట్లో నీళ్లు నిండడం వల్ల నీళ్లు పోయిన తర్వాత ఎంతవరకు నష్టం జరిగిందో తెలుసుకొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కరీంనగర్ ఎల్ఎండి ఇంట్లో గతంలో మిడ్మానే నుంచి రావడం జరుగుతుంది మోయితుమ్మద వాది నుంచి వచ్చే అవకాశం ఉన్నది మోయితుమ్మద వాది చాలా ఫెరోషియస్ గా 69000 క్యూసెక్స్ రావడం వల్ల ఎల్ఎండిలో గణనీయంగా రోజుకు 3.5 టీఎంసీ అంటే 7 టీఎంసీలు ఒకటేసారి పెరగడం వల్ల ఇప్పుడు ఎల్ఎండిలో 17 టీఎంసీలు దాటి ఇప్పుడు రోజు నీళ్లు నిల్వ ఉన్నాయి మిడ్మానేకి వచ్చేవారికి 24 టీఎంసీలు ఇప్పుడు చేరుకున్నది 20 టీఎంసీలు చేరుకున్నది ఇప్పటి వరకు అయితే ఎక్కడ విడంగా ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం జరగలేదు కరీంనగర్ నగరానికి వచ్చేవారికి కరీంనగర్ నగరంలో చుట్టుపక్కల గ్రామంలో ఉన్న లేఅవుట్ సక్రమంగా లేకడం వల్ల ఆ కరీంనగర్ ఉన్న అవుట్స్కర్ట్స్ అలకాపురి కానీ పద్మనాడు కానీ కొన్ని సబ్మర్జ్ అయిన మాత్రమే ఇమీడియట్ గా మేయర్ గారు మరియు కమిషనర్ గారు ఇమీడియట్ రిలీఫ్ చేయడం వల్ల అక్కడ ఒక సబ్మర్జ్ లేకుండా ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు ఓవరాల్ గా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు సేఫ్ గా ఉన్నాం మాకున్న ఉద్దేశం మాకున్న ప్రకారం ఇప్పటికే కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ స్టాగ్నేషన్ వాటర్ ఉండకూడదు మళ్ళా స్టాగ్నేషన్ నిలవ ఉన్న వాటర్ లో గురించి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మళ్ళీ అంటు రోగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ గా రిలీఫ్ కోసం మేము మొత్తం అప్రమత్తంగా ఉన్నాము ఇక్కడ ఒక స్టాగ్నేషన్ వాటర్ వచ్చినప్పుడు చూస్తున్నాం ప్రజలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పాత నీరు పోయి కొత్త నీరు వస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క కూడా ఇంటికే పరిమితం కాండి నీళ్లు కూడా తాగేటప్పుడు కాగ మంచి గోరువెచ్చని కాపిన తర్వాతనే వేడి చేసుకుని నీళ్ళు తాగండి సో విషజ్వరాలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది మేయర్ గారు మరి ఆల్ కార్పొరేటర్లు కమిషనర్ అందరూ ఫీల్డ్ లో ఉన్నాం ముఖ్యమంత్రి ఎట్టి బస్సులో హెడ్ క్వార్టర్ దాటి పోకమన్నాడు కాబట్టి ముందస్తుగా మేము చాలా తీసుకున్న జాగ్రత్త వల్ల ఎక్కడ నష్టం జరగలేదు రేపు కూడా ఫోర్కాస్ట్ పెరిగినా కూడా ఎక్కడ వర్షాలు అధికంగా వచ్చినా కూడా ఎక్కడ వరదలు వచ్చినా కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం ప్రజలు ఎక్కడ అయోమయం గురవసం లేదు అబద్ధత ఫీల్ కాకండి ప్రజలు ప్రభుత్వం మొత్తం టోటల్ గా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఇక్కడ చిన్న సంఘటన అప్రమత్తం మేము రిలీఫ్ చేస్తాం కాబట్టి ఇప్పటి వరకు సేఫ్ గా ఉన్నాము ఇంకొక 3-4 అవర్స్ ఫోర్కాస్ట్ చూస్తాము మళ్ళీ ఇప్పుడు మోయతుమ్మద 69 నుంచి 11000 దాటి తగ్గింది మళ్ళీ 15000 పెరుగుతుంది అది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అది పెరుగు తగ్గటం వల్ల ఎల్ఎండి లెవెల్ పెద్దది కాబట్టి ఎల్ఎండి లెవెల్ చూసుకుంటూ కూడా కింద వారి కూడా జాలర్లు కూడా వాళ్ళు హెచ్చరించ జరిగింది డౌన్ స్ట్రీమ్ ఉండకూడదు అని చెప్పి ముందస్తు చర్యలు మాకు వేసుకున్నాయి కాబట్టి ఇక్కడ ఇబ్బంది ప్రాణశాలు కొన్ని ప్రాంతాలలో ఒక హుజరాబాద్ ఆ ప్రాంతంలో చెరువులు దాటి కొంచెం ఇబ్బంది అయింది కొన్ని చోట్ల 5-6 చోట్ల రోడ్స్ డామేజ్ అయిపోయింది రోడ్ కట్ అయిపోయింది అవి కరెక్ట్ గా ఇమీడియట్ రిలీఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఇలాంటి ఇబ్బంది ఇప్పుడు కరీంనగర్ జిల్లా సేఫ్ ఉందని చెప్పి భావిస్తున్నాం.